ప్రజల రక్షణ కోసం నేలకొరిగిన భారత జవాన్లకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అని లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు న్యాయవాది మాదాస్ భానుప్రసాద్ పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మోడర్న్ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమర జవాన్ల శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు మరణించిన భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు 11 మంది భారత ఆర్మీ జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమాండర్ అడిగేటువంటి క్రమంలో మీలా ఎదురుకొచ్చినటువంటి వాళ్ళందరూ నేను మీరందరూ కళ్ళు మూసుకోండి ఎవరైతే ఆ గుట్టల్లోకి వెళ్ళి పనుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఎంతమంది ఎత్తుంటారు మీరు చెప్పండి, ఎవరైనా మీకు తోచింది? ఒక 100 మంది ఉంటే కింద గుట్టల్లో రాళ్ళల్లో కంపల్లో మేము వెళ్ళి పనుకుంటాం, మీ నెనక నుంచి వచ్చి యుద్ధం చేయండి ఫైరింగ్ చేయండి అని చెప్పి కోరితే కింద వెళ్ళే గుట్టల్లో పనుకో కార్గిల్ ఆపరేషన్ జరుగుతున్నట్టు ప్రతిరోజు రోజువారి ఈరోజు మనం కార్గిల్ యుద్ధం ఎంతవరకు పోయాము, ఈవేళ వచ్చిన ఫలితాలు ఏమిటి, సైనికులు ఎంతమంది మన పక్షాన్ని పోరాటం చేసేవాళ్ళు చనిపోయారు అని చెప్పి ప్రతిరోజు చర్చించుకుంటారు. అలాగే చర్చ జరుగుతుంది, ఎంత నష్టం జరిగింది, ఎంత మనం ముందుకు పోయి వాళ్ళని తరిగి కొట్టగలిగాము, ఇంకా ఎంత ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం జరగాల్సిన అవసరం ఉంది, ఈ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొనాలని చెప్పి వాళ్ళంతా కూడా సైనికులు కమాండర్ అంతా కూర్చొని చర్చించుకుంటా ఉన్నారు. ఓ సాయంకాలం కూడా రేపు జరగాల్సినటువంటి కార్యకలాపాలు దీంట్లో తీసుకోవాల్సిన బాధ్యతలు ఏమిటి అని చెప్పి డిస్కస్ చేస్తూ వాళ్ళ కమాండర్ ఏం చెప్పాడంటే చాలా కీలకమైనది, కట్టుది చాలా బాధాకరమైనటువంటిది, చాలా బాధ్యత కూడుకున్నటువంటిది, భయానకమైనటువంటిది. ఒక మాట చెప్పాలంటే సైనికులు పరిగెత్తకుండా పోయి కాల్చడానికి అక్కడ మనకి ఏమాత్రం కూడా మార్గం లేదు. రాళ్ళు గుట్టల్లో గుండా వెళ్ళి మనం రేపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆపరేషన్ చేయాలి అంటే ఆ మార్గం లేదు కాబట్టి ఆ మార్గంలో నడిచెళ్ళే మార్గం లేదు. అయితే ఇది ఆపరేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది త్యాగం చేసి పరిగెత్తే క్రమంలోనే స్పీడ్గా వెళ్ళి ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇట్లా బావరికి మన పురుగు దండాలు పెడుతుంటారు కదా పనుకొని, అలా బావరికి కనుక పనుకుంటా ఉంటే ఆ వెనక నుంచి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ మీద నడుచుకుంటా వెళ్ళి ఆ రాళ్లలో గుట్టల్లో ముళ్ళల్లో వెళ్ళి ఆపరేషన్ చేయాలి. ఇది చాలా కీలకమైనది, అత్యంతమైన కఠినమైనటువంటిది. మరి ఈ ఆపరేషన్లో పాల్గొన్న అసమాన త్యాగానికి ప్రతిరూపాలు, దేశ రక్షణకై మరణాన్ని సైతం కబులించుకునే ధీరోదాత్తులు, ఎప్పటికీ మీరు నికాస్ అయిన హీరోలు. వీరులారా మీకు నిండు వందనం, మీ వల్లే మాకు గుండె నిబ్బరం. వీరులారా మీకు నిండు వందనం, మీ వల్లే మమ్మల్ని నిరంతరం కాపాడుతున్న వీర సైనికులకి క్షమాపణలతో. సంతోష్ బాబు లాంటి వీర సైనికులారా, మనం ఎవరం దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పని లేదు. దేశభక్తి ఉన్నవారు ఓటును నిజాయితీగా వేసే కనీస విలువను పాటిస్తే చాలు మనకు, మన భవిష్యత్తు తరాలకు అదే గొప్ప మేలు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇట్లు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన కవి, పేపర్లో మాట్లాడిన కవి అన్న మాదాసు భానుప్రసాద్ ఎంఏ ఎల్ఎల్బి 1999 కార్గిల్ వార్ తర్వాత ఒక కొత్త పదవి సృష్టించబడింది, సిడిఎస్ చీఫ్ ఆర్మీ ఆఫీసర్. మూడు దళాలకి కలిపి ఒక అతన్ని నియమించారు, ఆదిత్య రావత్ గారు. వీరు త్రివిధ దళాలు, ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ, మూడు